జాక్ స్నైడర్ యొక్క రెబల్ మూన్ మార్నింగే చూడడం జరిగింది, కాకపోతే బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ వల్ల కొద్దిగా లేట్ అయింది. రివ్యూ అప్పుడే ఇచ్చేద్దాం అనుకున్నాను. ఓవరాల్గా అయితే మాత్రం మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. నార్మల్గా ఒక ఎంటర్టైనర్ అయినా సరే, మినిమం ఎంగేజింగ్ అయినా సరే అతని ట్రీట్మెంట్ ఉంటుందని నమ్మకం తోటి చూశాను. ఇది ఆయన కెరీర్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ అంబిషియస్ ప్రాజెక్ట్ అని చెప్పడం చాలా చాలా తప్పు. ఎందుకంటే ఆయన అలా చెప్పడం వల్ల చాలా మంది వేరే విధంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తోటి చూస్తారు. పోతే స్టార్ వార్స్ అండ్ డ్యూన్ లాంటి వరల్డ్స్ ని, అక్కడ ఉన్న ఆ కాన్సెప్ట్స్ ని, ఆ ఐడియాస్ ని ఇన్స్పైర్ అయ్యి ఈ స్టోరీని సేమ్ ఇతను ఈ వరల్డ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇందులో మనకి కనిపించే ప్రతిదీ కూడా స్టార్ వార్స్, డ్యూన్ ఈ వైబ్స్ క్లియర్ గా ఇస్తాయన్నమాట. చెప్పాలంటే కొద్దిగా కాపీ చేసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. సో కంప్లీట్ గా కాపీ అనలేం కానీ ఇన్స్పిరేషన్ గా కనిపిస్తుంది. కానీ చాలా విధాలుగా ప్రొసీడ్ అవుతుంది అంతా కూడా స్టార్ వార్స్ ని కాపీ చేసిన ఫీలింగ్ కనిపిస్తుంది. స్టోరీ రాసుకునే విధానం కూడా స్టార్ వార్స్ ని ఉద్దేశించుకున్న ఒక పార్ట్ ని తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే అవుట్పుట్ చెత్త అనే చెప్పాలి. రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ పార్ట్ అనమాట, ఏ చైల్డ్ ఫేర్ అనే పార్ట్ 1 ని తీసుకున్నారు. ఏదైనా మనకి వరల్డ్ బిల్డింగ్ క్రియేట్ చేయాలంటే పెద్ద పెద్ద గ్రాండియర్ సెట్స్ ని, ఒక డిఫరెంట్ నేమ్స్ ని, ఒక డిఫరెంట్ కల్చర్ ని, సేమ్ చాలా యూనివర్సెస్ లోని వరల్డ్స్ లో ఉన్నదాన్ని ఫాలో అయ్యి ఇక్కడ కూడా కొత్త కొత్త ఎలిమెంట్స్ ని పెట్టేగానే కంప్లీట్ గా సరిపోదు. ఆ వరల్డ్ లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అంటే ఏంటి, స్టోరీ అంతా కూడా అదే ప్రపంచంలో నడుస్తుంది. అప్పుడు మనం ఆ వరల్డ్ లో ఎంటర్ అయినట్టు కాదు, స్టోరీ ఆ వరల్డ్ నే మనం అబ్జర్వ్ చేస్తున్నట్టు. సో దాని అర్థం ఏంటంటే, మనల్ని కంప్లీట్ గా ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లిన మ్యాజిక్ అయితే అస్సలు కాదు. స్టార్ వార్స్ స్టార్టింగ్ కూడా మిడిల్ పార్ట్ నుండే నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ తోటే మొదలైనప్పటికీ జరుగుతున్న కథ గానీ అక్కడ ఉన్న క్లియర్ గా ఆ డీటెయిల్స్ గానీ ఆ యూనివర్స్ వరల్డ్ మీద కొంత క్లారిటీ అయినా వస్తుంది. ఇక్కడ అంతా కూడా అలాంటి క్లారిటీ ఇవ్వరు. ఒక పెద్ద నోబుల్ అడ్మిరల్ ఉండడం, వాళ్ళకి కావాల్సింది ఈ నార్మల్ ప్రజలు ఇవ్వలేకపోవడం, తిరగబాడాలనుకోవడం, దానికి కొంతమంది హెల్ప్ తీసుకోవడం, చాలా చాలా సింపుల్ సిల్లీ ప్లాట్ లానే అనిపిస్తుంది. అవుట్డేటెడ్ గా మనం ఎప్పుడో పాత ఫిలిమ్స్ లో, ఎన్నో ఫిలిమ్స్ లో చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది. పోతే ఆ స్టోరీనైనా సరే ఎంగేజింగ్ గా తీసుకెళ్లారంటే, మెయిన్ ప్రొటాగనిస్ట్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ పవర్ఫుల్ పర్సన్స్ నుండి హెల్ప్ ని అడుగుతుంది. సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ పవర్ఫుల్ పర్సన్స్ ఆ లొకేషన్స్ గానీ, వాళ్ళ పవర్స్ గానీ, వాళ్ళ కల్చర్స్ గానీ, అక్కడ ఉన్నంత కూడా మనకి డిఫరెంట్ ఫీలింగ్ కలగాలని చెప్పి జాక్ స్నైడర్ ఫోర్స్ గా తయారు చేసినట్టు, ఈ వరల్డ్ బిల్డింగ్ మొదలైందో ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ లోని మొత్తం అంతా కూడా రష్ అండ్ క్లమ్జీ అయిపోతుంది అనమాట. సీరియస్లీ ఆయన ఎక్కువ డ్యూరేషన్ తీసిన వాచ్మెన్, 300 అలాంటి ఫిలిమ్స్ చాలా ఎంగేజింగ్ డ్రామా, డీటెయిలింగ్ గా ఉంటాయి. సినిమా అంతా కూడా చాలా డీటెయిలింగ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. అద్భుతమైన స్టోరీ టెల్లర్ అనిపించింది జాక్ స్నైడర్ ఆ ఫిల్మ్స్ చూసినప్పుడు. మొన్న స్నైడర్ కట్ జస్టిస్ లీగ్ కూడా గైస్ ఆల్మోస్ట్ 4 అవర్స్ దాటి సింపుల్ గా ఎంగేజింగ్ గా నేను 2 సార్లు చూసాను. నాకేం కూడా అలాంటి అనిపించలే. డీటెయిలింగ్ గానీ, స్టోరీ టెల్లింగ్ లో గానీ, క్యారెక్టర్ లో గానీ కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయ్యే లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ జరగదు. మెయిన్ స్టోరీ అంతా కూడా సింపుల్ గా రొటీన్ గానే కనిపిస్తుంది. సో ఇక్కడ ఆ ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ లోనే రష్ అయిన ఫీలింగ్ గానీ, క్లమ్జీ ఫీలింగ్ గానీ, ఫోర్స్డ్ గా అన్ని ఒకటి దాని కూడా అలా వచ్చేస్తున్న ఫీలింగ్ గానీ, ఇక క్లైమాక్స్ వచ్చేసరికి ఏమీ లేదు ఇక్కడ అన్నట్టు అనిపిస్తుంది. స్టార్ వార్స్ డ్యూన్ తోటి 10% కంపారిజన్ కూడా చేయకండి గైస్. మెయిన్ గా ఈ ఫిల్మ్ లో అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఆ సెట్ డిజైనింగ్ గానీ, ఆ విఎఫ్ఎక్స్ గానీ, ఆ ఆర్ట్ డిజైనింగ్ గానీ, ఈ వర్క్ అయితే మాత్రం కొద్దిగా అప్రిషియేట్ చేయాలి. కొద్దిగా యాక్షన్ సీన్స్ లో మనకు తెలిసిందే జాక్ స్నైడర్ ఎప్పుడు యూజ్ చేసేలాంటి స్లో మోషన్ ఫైటింగ్ సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. కాకపోతే స్టార్టింగ్ ఫైట్ లో వచ్చిన కిక్ అనేది రిమైనింగ్ ఫైట్స్ లోని అసలు కనిపించదు. ఏదో ఫోర్స్డ్ గా ఫైట్ సీన్స్ ని కూడా అసలు అవసరం లేదు అక్కడ ఫైట్ సీన్, కానీ పెట్టాలి. సో దీంతో ఈ వరల్డ్ లోకి ఇన్వాల్వ్ అవడం పక్కన పెట్టండి, స్టోరీలోకి, క్యారెక్టర్స్ లోకి పక్కన పెడితే ఈవెన్ యాక్షన్ సీన్స్ లో కూడా కష్టమైపోతుంది. సో పెట్టినంత వరకు ఇక క్లైమాక్స్ వచ్చేసరికి సినిమాలో ఏదో స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్నట్టు అక్కడంతా కూడా రన్ అవుతుంది. కానీ ఎమోషన్ అంటే 0 స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అదే ఫీలింగ్ నడుస్తుంది ఆడియన్స్ కి. సో అందువల్ల స్టార్టింగ్ అంతా కూడా ఫస్ట్ యాక్ట్ వరకు కొంతవరకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గైస్. ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ అంతా కూడా అలా వెళ్తుంది. కానీ తర్వాత కంప్లీట్ అయ్యేసరికి ఎంత వరస్ట అనే ఫీల్ కూడా కనిపిస్తుంది. బాబోయ్ ఈ రోత స్టోరీకి ఇంకొక పార్ట్ 2 అనే భయం కూడా క్రియేట్ అవుతుంది. సో నిజంగా నెట్ఫ్లిక్స్ వాళ్ళు పార్ట్ 2 తీస్తారేమో, కానీ చూడాలంటే ఆడియన్స్ కి మాత్రం అవసరం లేదు. ఇది కూడా మళ్ళీ ఫోర్స్డ్ గా ఎందుకు చూడాలని చెప్పి యాక్టర్స్ అయితే మాత్రం కొంతమంది అండర్ రేటెడ్ గా ఉండవాళ్ళని, బ్రిటిష్ వాళ్ళని వీళ్ళందరినీ తీసుకున్నారు. అంటే యాక్టింగ్ స్కోప్ ఏంటి, క్యారెక్టర్స్ ఏ కనెక్ట్ కానప్పుడు. అండ్ ఆంటనీ హాప్కిన్స్ క్యారెక్టర్ గురించి ఎంతో ఊహించాను, ఆ క్యారెక్టర్ ఈ సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చిందని. సేమ్ స్టార్ వార్స్ లానే JC1435 అనే ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేసినప్పటికీ ఈ క్యారెక్టర్ సినిమాలో ఎందుకుందో కూడా క్లారిటీ ఉండదు, తక్కువసేపు మాత్రమే ఉంటుంది. కానీ ఆ క్యారెక్టర్ కి బ్యాక్ స్టోరీ, ఆ క్యారెక్టర్ స్పీషియస్ గురించి ఉంది, దాని గురించి పూర్తిగా వివరించలేదు. సో ఈ మదర్ వరల్డ్ అంటూ చాలా ప్లేసెస్ ని, చాలా లొకేషన్స్ ని, చాలా క్యారెక్టర్స్ ని చూపించినప్పటికీ ఇందులో కూడా ప్రాపర్ డీటెయిలింగ్ అనేది మాత్రం చేయలేదు. దీంతో పాటు అవన్నీ కూడా స్టార్ వార్స్ లో మిగిలిపోయిన ముక్కలను తెచ్చి అతికించినట్టు ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్, టేకింగ్ అయితే మాత్రం బాగా ఇంప్రెస్ చేస్తుంది. అదొక్కటి కొంతవరకు అలాగా చూడొచ్చు ప్రతి షాట్ అనిపిస్తుంది. రిమైండ్ అంత వరస్ట్. ఓవరాల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇచ్చే రేటింగ్ 5.2/10. నిజంగా ఆ టేకింగ్ కి, ఆ కొన్ని షార్ట్స్ కి మాత్రమే ఇది కూడా లేకపోతే ఇక దండం పెట్టేచ్చు. మరి అంత టార్చర్ బోరింగ్ అనగానే కంప్లీట్లీ మేక్స్ నో సెన్స్ అనే ఫీలింగ్ కనిపిస్తుంది. కంప్లీట్ గా పాడ్ చేసిన ఫీలింగ్ కనిపిస్తుంది. జాక్ స్నైడర్ అనే డౌట్ కూడా కనిపిస్తుంది. స్టోరీ టెల్లింగ్ అంత వరస్ట్ గా ఉంది.
నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు ఈయన ఈ సినిమాకి ఒక 3 గంటల డ్యూరేషన్ అది ఒరిజినల్ డైరెక్టర్ కట్ ఉందంటే మళ్ళీ అది చూడడానికి కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే ఇలాగా ఫస్ట్ కట్ లోనే మీరు రీచ్ చేస్తే మొత్తంగా రిలీజ్ చేయండి, నెట్ఫ్లిక్సే కదా. సో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవ్వన స్టోరీలో మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్ కట్ అంటే ఏదో చూసిన ఫీలింగ్, కంప్లీట్ గా కనెక్ట్ కావడం మళ్ళీ కష్టం. అంత నెగిటివ్ ఒపీనియన్ ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ స్టోరీ మీద. అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మళ్ళీ డైరెక్టర్ కట్ అంటే ఇంట్రెస్ట్ రాదు. సో ఓవరాల్ గా నా రివ్యూ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఈ ఫిలిం మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.